నమస్కారం అండి. ఈరోజు అన్న పెదకొండూరు గ్రామంలో ఏం చేసున్నా శ్రీ కనకపుట్టలమ్మ తల్లి ఆలయానికి వేర్లపాలెం గ్రామస్తులందరూ కూడా నైవేద్యాలు సమర్పించుకోవటానికి వచ్చి ఉన్నారండి. శ్రావణ మాసంలో మూడవ శనివారం ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చి పొంగళ్ళు చేసుకుని తెల్లవారి ఆదివారం వేర్లపాలెం గ్రామంలో ఏం చేసిన రామయ్య తండ్రికి నైవేద్యాలు సమర్పించుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కొండూరు పుట్టలమ్మ తల్లి దేవస్థానానికి రావటం జరిగింది. మరికొద్దిసేపట్లోనే నైవేద్యాలు సమర్పించుకోవటం జరిగిందండి. అమ్మవారు పుట్టలమ్మ తల్లి ఆలయ పూజారులు, అలాగే పోతిరాజు స్వామి, గంగానమ్మ తల్లి కూడా ఏం చేసిన్నారు. ముత్యాలమ్మ తల్లి, గంగానమ్మ తల్లి ఇద్దరు తల్లులు కూడా ఇప్పుడు ఏం చేసిన్నారండి. ఈ తల్లి ఉత్సవమూర్తి అంటే గ్రామోత్సవానికి ఎప్పుడన్నా బయలుదేరాలంటే కొలుపులు అప్పుడు కానీ అప్పుడు కానీ ఈ తల్లి బయలుదేరుతుంది. అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చినమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ శ్రీ కనకపుట్లమ్మ తల్లి మాయమ్మ కృపాబ్దీష్ట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. చాలా మంచి శ్లోకం ఇక్కడ ఆలయ కమిటీ వారు పూజారులు ఏర్పాటు చేసి ఉన్నారు. వారి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్థల పురాణం ఇక్కడ పూర్వం త్రేతాయుగంలో రేణుకాదేవికే మలసబడ్డ మహిమాన్విత శ్రీ కనకపుట్లమ్మ వారిని ప్రతిష్ఠించినదనియు కాలక్రమమున పుట్ట పెరిగినదనియు కొంతకాలం తరువాత ఆ గ్రామంలోని పట్టెల వారు మలబంటి వారు అను బావామర్థులు ఉండేది. వారు అడవిలోని సంపద కొరకు బండ్లు కట్టుకుని అడవిలోనికి వెళ్ళి వారికి రాత్రి దారి తెలియక అడవిలో ఎండినారనియు రాత్రి రెండు జాములు గడిచిన తరువాత వారికి అశ్వపు డెక్కల చప్పుడు సకిలింపులు వినపడిన అది విని వారు దిగ్గున లేచిరి. వారికి 200 గజముల దూరమున అయోనిజ రేణుకాదేవి పూజించిన ప్రతిమ వాల్మీకమునందు ఉండేను. అంత వారికి ఒక పర్లాంగ దూరమున చుట్టుమాటున గొప్ప తేజపుంజం కనబడింది. అప్పుడు ఆ జవ్వని భక్తులారా, నేను మీ తల్లిని మీరు భయపడకండి, మహాపవిత్రమైన రేణుకాదేవి చేయించబడ్డ నా ప్రతిమ కొన్ని గజముల దూరమున వటవృక్ష ఛాయ అందు వాల్మీకంలోనున్నది. నేను ఆదిశక్తిని, నా భక్తురాలు రేణుక ఆనతి ప్రకారం నా ప్రతిమను మీ గ్రామమునకు తీసుకొని పోయి పూజించుకొనుడు మిమ్మలను ఆదరించదును. నేను పుట్టయందు నివాసం ఉంటున్నాను కనుక కనక పుట్ట అమ్మాయిని సంబోధించు మీ గ్రామంలోకి తీసుకుని వెళ్ళి పూజలు జరపమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రతిమను పెదకొండూరు గ్రామం ఉన్న మర్రి చెట్టు ఛాయగ్రం ధరించి పూజలు జరుపుతుండరు. సుమారు ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించినారు.
రోజు గ్రామ భక్తులందరూ కూడా ఆలయానికి ఇచ్చేశారండి. ఆలయ పూజార్లు నైవేద్యాలు చేస్తున్నారండి అమ్మవారికి సమర్పించడానికి. ప్రక్కనే పట్టెల శివశంకర్రావు గారు ఇక్కడ గ్రామస్తులందరి ఉపయోగార్థం ఒక కళ్యాణ మండపాన్ని ఏం చేస్తున్నారు కట్టించున్నారండి. ఇది గ్రామస్తులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ఈ ఆలయం తరఫున ఫంక్షన్ హాల్స్గా భక్తులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా స్నానపు గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇలాగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ స్నానపు గదులు వంటశాలలు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అమ్మవారి గుడి అనుకుమాలు ఉన్న అతి పురాతనమైన శివాలయం అండి. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయంలోని శివలింగం మీద మనం అభిషేకం చేసేటప్పుడు అర్ధనారీశ్వరులు మనకి దర్శనమిస్తారండి. అభిషేకం చేసేటప్పుడు అర్ధనారీశ్వరులు చక్కబడి ఉన్నారు. ఇది కూడా ఈ శివపార్వతుల విగ్రహాల కింద ఉన్న ఈ బావి రాజరాజ చోళుల కాలం నాటి కంచుమండి బావి అండి. దీనిని పాడైపోయినందువల్ల ఇలా ఇన్ని ఇది చేసి ఇక్కడ శివపార్వతులను ఏర్పాటు చేసి ఇక్కడ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేయటం జరిగింది భక్తుల సహాయ సహకారాలతో. ఇప్పుడు